హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చాలా టేస్టీగా చెట్టినాడు స్టైల్లో చికెన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. రసం రైస్ కానివ్వండి, సాంబార్ రైస్ కానివ్వండి, పెరుగన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం. ముందుగా అయితే దీనికోసం ఒక మసాలా పొడి తయారు చేయాలండి. దానికోసం అయితే నేను పాన్ పెట్టాను. గసగసాలు, ధనియాలు, జీలకర్ర వేశానండి, లవంగాలు వేస్తున్నాను, తర్వాత యాలకులు కూడా వేస్తున్నాను, తర్వాత మిరియాలు వేస్తున్నాను, సోంపు వేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మిరియాలు సోంపే మెయిన్ అన్నమాట. జీలకర్ర కూడా వేశానండి. వేసిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు వేస్తున్నాను. ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేయాలన్నమాట. ఆ సమయంలో నాకు కంటికి కనిపించలేదని చెప్పేసి నేనైతే చివరిలో కొంచెంగా కారం అయితే వేశాను. బిర్యానీ ఆకు కూడా వేశానండి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రైలో వచ్చేసి మనం కారం వేయాల్సిన అవసరమే లేదు, నేను ముందు చెప్పాను కదా. ఈ రెసిపీ నేను వ్లాగ్ చేసినప్పుడు పోస్ట్ చేశాను అనమాట. దాంట్లో తీసి మళ్ళీ రీపోస్ట్ అయితే చేస్తున్నానండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేయాలి. ఇంకొక కడాయి తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే కనుక తీపి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఒక అరకిలో చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కనైతే పెట్టేశానండి. అలా నానబెట్టిన చికెన్ ఇందులో వేసేస్తున్నాను. నానబెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. ఆ రోజు వచ్చి రెండు రెసిపీస్ తయారు చేశాను, ఇది టైం కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నానబెట్టి అయితే వేసేసాను. అలాగా ఇంకా చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. చికెన్లోంచి చాలా వరకు వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఈ ఫ్రైలో వచ్చేసి ప్రత్యేకించి మీరు వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. చికెన్ బాగా ఉడికిపోయింది. ముందుగా తయారు చేసి ఉంచిన ఈ చెట్టినాడు మసాలా అయితే ఇందులో వేస్తున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని మనకి కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట. నేను మొత్తంగా అయితే వేయలేదు, దీంట్లో ఎంత సరిపోతుందో అంతే వేశాను. వేసిన తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేయాలండి. నేను ముందు చెప్పాను కదా కారం వేయాలని చెప్పేసి, కొంచెం కారం కూడా వేశాను చూడండి. కారం కూడా వేసిన తర్వాత ఉప్పు కూడా సరిపడినంత వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలిపానండి. అంతేనండి, చాలా వరకు బాగా చికెన్ అయితే మగ్గిపోయింది. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక తక్కువ మంటల్లో ఒక 5 నిమిషాలు మళ్ళీ వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి, చాలా వరకు వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అయితే అయిపోయింది. ఈ విధంగా డ్రైగా ఉంటే చాలన్నమాట. చివరిగా కొంచెంగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఉడికించిన గుడ్లు 2 ఉన్నాయని చెప్పేసి అవి కూడా దీంట్లోనే వేసి బాగా ఫ్రై చేస్తూ కలుపుతున్నానండి. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఈ మసాలా అంతా కోడిగుడ్లు కూడా పట్టి కోడిగుడ్లు కూడా టేస్ట్గా ఉంటాయి చెప్పదనం లేకుండా. ఇంక ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చెట్టినాడు స్టైల్లో ఫ్రెష్గా మసాలా రుబ్బి చికెన్ ఫ్రై తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.